నిన్న మా కేసీఆర్ గారు చెప్పినట్టు ఆడనా మగనా తేడా తెలియని ఉమా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి. చెప్పిన అబద్ధం సంవత్సరంతో చెప్తూనే ఉన్నాడు. జీవితంలో కనీసం నిజం ఒక్కసారైనా చెప్పనంటే అబద్ధం 10 సార్లు చెప్తే నిజాలు అయిపోతాయి అని నేను ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. పోలవరం ప్రాజెక్టు 70% మేమే కట్టాం, వెలుగొండ మేమే కట్టాం, గాలేరు నగరి మేమే కట్టాం, అంద్రినివా మేమే కట్టాం, పోతిరెడ్డిపాడు నుంచి 400 నుంచి 500 టీఎంసీ ప్రతి సంవత్సరం తీసుకుపోయేవాడంటే ఈయన. బుల్లెట్ మంత్రి నెల్లూరులో జిల్లాలో నీళ్ళు అమ్ముకుంటున్నాడు. ఇదే ఉమాకు ఛాలెంజ్ చూస్తూ ఉన్నా. 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు, ఇదే విధంగా చేస్తుంటావేమో దరిద్రంగా. కనీసం ఒక్క నిజాలు చెప్పకుండా నీ ఇష్టానుసారంగా దోపిడీ మార్గంలో 5 సంవత్సరాలు నడిపిన నీకు ఛాలెంజ్ చూస్తూ ఉన్నా. అసలు ఇప్పటిదాకా కూడా పోతిరెడ్డిపాడు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 80,000కి చేస్తా ఉంటే గతంలో 11,000 నుంచి 44,000 రాజశేఖర రెడ్డి గారు చేస్తే రాయలసీమ ప్రాంతాన్ని 40,000 నుంచి 80,000 చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దీని మీద ఈరోజు ఒక ఇది చర్చ జరుగుతుంటే మీ పార్టీ స్టాండ్ ఎందుకు కూడా ఈరోజు చెప్పలేని దుస్థితిలో నీ బతుకులు ఉన్నాయి. నువ్వు నీ బాబు ఉన్నాడు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా, నీకు దమ్ముంటే 400 నుంచి 500 టీఎంసీ ప్రతి సంవత్సరం మేము పోతిరెడ్డిపాటిని తీసుకొస్తామని చెప్పావు కదా. నేను చెప్తున్నా 5 సంవత్సరాలు కలిపి కూడా పోతిరెడ్డిపాటి నుంచి గత 5 సంవత్సరాలు మీ తెలుగుదేశం హయాంలో కలిపి కూడా 400 టీఎంసీ తీసుకువెళ్ళలేదు. సంవత్సరానికి తీసుకెళ్ళాలని చెప్పి అబద్ధాలు చెప్తాను. ఎందుకంటే ఏదే కూడా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాటి నుంచి పోతే ప్రతిదీ లెక్క ఉంటుంది. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ మాట్లాడతాయని నిజాలు చెప్పావు. వెలుగొండ టనల్ నువ్వు కంప్లీట్ చేసావా? 18 కిలోమీటర్ల టనల్లో కేవలం 3 కిలోమీటర్లు కట్టి 5 సంవత్సరాలలో వెలుగొండ టనల్ నువ్వు కంప్లీట్ చేసావని చెప్తావు. సిగ్గుండాలా? పులివెందులకు నీళ్ళు ఇచ్చాం. చిత్రావతి కానీ గండికోట కానీ 2,500 కోట్లు అప్పుడు రాజశేఖర్ గారు ఇస్తే కేవలం 150 కోట్లు కూడా పట్టు అని పెట్టలేని మీరు, మీ వల్ల 5 సంవత్సరాల్లో మీ చేతగానితనం వల్ల గండికోట్ల ఆర్ఎండ్ఆర్ చేయక, చిత్రావతిలో ఆర్ఎండ్ఆర్ చేయక 26 టీఎంసీ మొన్న పెట్టుకోలేక రాయలసీమ నష్టపోయింది. ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి ఆర్ఎండ్ఆర్కి సరిగ్గా చేయక ఇల్లు కూడా మార్చక రాయలసీమ ప్రాంతానికి నష్టం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా మీరు చెప్పినట్టుగా కట్టునంటే కనీసం మీకు పట్టు అని 10 సీట్లు ఇచ్చేవాళ్ళు. రాయలసీమ కానీ నెల్లూరు ప్రకాశంలోకి పోలిస్తే మీకు వచ్చిన సీట్లు ఇన్ని, 2 సీట్లు ఇచ్చారు రాయలసీమలో. నిజంగా మీరు చెప్పిన ఎన్ని కానీ నిజంగా దాంట్లో 10వ వంతు చేస్తున్నా కూడా ఈ బతుకులకి ఏది కూడా ఒక్కటైనా నిజం. 11 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ గారు 2-3 కిలోమీటర్లు పట్టుమని ఒక టనల్లో తవ్వి, ఇంకో టనల్లో 2 కిలోమీటర్లు తవ్వి, 18 కిలోమీటర్ల వెలుగొన్న టనల్ని మేమే పూర్తి చేశామని చెప్తున్నారంటే సిగ్గుండాలి ఈ బతుక్కి. గాలేరు నగరి నువ్వు కట్టావా? నువ్వు ప్రారంభించావు? ముచ్చుమరి దగ్గర మేము లిఫ్ట్ పెట్టాం, మేము మొదలు పెట్టామని చెప్తావు? బుద్ధుండాలా? మీ జీవితంలో మీరు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు లైట్ కెనాల్ మొత్తం దువ్వితే, లెఫ్ట్ కెనాల్ ఆయన దువ్వితే, ఆ కెనాల్ మీద 2 లిఫ్ట్లు పెట్టి దాని చెప్పిందలా చెప్పుకుంటుంటారు. పట్టిసీమ మేము కట్టే ఏం పెట్టారు? పట్టిసీమలో 170 కిలోమీటర్ల కెనాల్ రాజశేఖర రెడ్డి గారు దువ్వితే ఆ కెనాల్ మీద లిఫ్ట్ పెట్టుకొని దాన్ని మీరు చేసిన పని సిగ్గుండాలి మీ బతుకులకి. 60 మాటకు వస్తే 63,000 కోట్లు మేము ఖర్చు పెట్టామంట. 63 కోట్లు నీ నీరు చెట్టు కింద 8,000 కోట్లు తగిలేశారు. నీరు చెట్టు కింద 8,000 కోట్లు తగిలేసి దోపిడీ చేశారు. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సుజలశాంతి దాన్ని మొదలు పెట్టాలి. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఎన్నికల ముందు టెంకాయలు కొట్టారు కలెక్షన్ దండుకునేదానికి కరెక్ట్గా 3-4 నెలల ముందే. 5 సంవత్సరాలు నిద్రపోయారు. పోలవరంలో ఇప్పటికి కూడా చెప్తున్నాం, పోలవరంలో 70% కంప్లీట్ చేసామని చెప్తున్నాం. పోలవరం ప్రాజెక్టులో 70% మళ్ళీ చెప్తున్నా ఉమా,
పోలవరం ప్రాజెక్టులో 70% మీరు కంప్లీట్ చేసి ఉండుంటే మాటకు వస్తేది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ. నువ్వు నీ బాబు మీ బ్యాచ్ బ్యాండ్ బాజా. పోలవరం ప్రాజెక్టులో 70% మొత్తం పోలవరం ప్రాజెక్టులో 70% నిరూపించు. మీసం తీసుకొని తిరుగుతా లేకపోతే నువ్వు మీసం తీసుకొని విజయవాడ తిరుగుతావు అనట. 70% కదా మీరు కంప్లీట్ చేసి ఉండుంటే పోలవరం ప్రాజెక్టులో. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అడ్డదడ్డంగా వచ్చి అడ్డదడ్డంగా వచ్చే వంకర బుద్ధులు మీ 500 అలాగే 400 నుంచి 500 టీఎంసీ తీసుకున్నాను పోతే ఈ బతుకులు మీరు కాదు పట్టుమని 330 టీఎంసీ 5 సంవత్సరాలు తీసుకెళ్ళా నోరు తెరిస్తే ఇంకోటేదోనో బుల్లెట్ మంత్రి నిజమే. నా స్పీడ్కి నువ్వు తట్టుకోలేవులే. నెల్లూరులో సోమశిల పుట్టినప్పటి నుంచి 78 టీఎంసీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా జిల్లాలో నేను మంత్రిగా ఫుల్ కెపాసిటీ పెట్టిన చరిత్ర మాది. నీ బతుకు నీ విజయవాడలో పులిచింతలు నింపలేకపోయావు. ఆ పులిచింతలు నీ సొంత జిల్లాలో పులిచింతల్లో కూడా ఫుల్ కెపాసిటీ పెట్టింది మేము. హిస్టరీ క్రియేట్ చేయాలన్నా చరిత్ర సృష్టించాలన్నా అది వైఎస్ కుటుంబానికి మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ఇలాంటి చచ్చులకు కాదు. మీ చరిత్ర ఏంటంటే వెనక నుంచి పడవటం, అబద్ధాలు చెప్పటం, మీ బతుకులు ఇయ్యి. ఏదైనా సరే ఢీకుండా వెళ్ళటం కానీ ముందుకు వెళ్ళటం కానీ చరిత్ర సృష్టించాలంటే అది అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. నెల్లూరులో 2వ కారు కూడా ఎప్పుడు ఈయనంత నీళ్ళు ఈరోజు ఇస్తా ఉన్నావు. ఈ బతుకులో మీ జీతంలో ఎప్పుడైనా ఇచ్చారు? ఒకసారి రా నెల్లూరులో వచ్చి కనుక్కో. నువ్వు మాట్లాడతావా? నీళ్ళు అమ్ముకుంటా. ఎట్ట అమ్ముకుంటావు? అది కూడా నేర్పి. నా తెలీదు. నువ్వు అమ్ముంటావు, నీ బతుకంతా ఇట్లా ఏడో దగ్గర చేసుంటావు. అమ్మటం, కలెక్షన్లు దండుకోవటం, 5 సంవత్సరాలు ఇలాగే నడుపుకుంటాం. లెక్కలు తెలియకుండా నీ ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పేది. ఇంత తీసుకెళ్ళాం, అంత తీసుకెళ్ళాం, అందుకే ఇంత తీసుకెళ్ళాం, అంత తీసుకెళ్ళాం అని చెప్పే కాబట్టి ప్రజలు కూడా రారా నాయన నువ్వు చెప్పిన అబద్ధాలు మేము నమ్మేటట్లేదని రాయలసీమలో 2 ఇచ్చారు. అది కూడా బాబా మరదలకి 2. ఇంకా సిగ్గుడుతో ఏం నోటితో మాట్లాడుతావు? ఇప్పటికీ మేము పెంచుతుంటే దాని మీద మీ స్టాండ్ ఏందో చెప్పండి ఫస్ట్. మీ బతుకులకి దాని మీద చెప్పండి. దాని మీద మాత్రం ఏడు అదే చెప్పం. పేరు వచ్చేస్తుందిగా జగన్మోహన్ రెడ్డి గారికి. 80,000 మీ బతుకులు 5 సంవత్సరాలు ఏది చేయలా. వేరే వాళ్ళు చేస్తే దానికి వీళ్ళు బయట. మళ్ళీ ఇంకోటి సంఘం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ను వాళ్ళని కట్టేమని పూర్తి చేశారు. సిగ్గుండాలరా, బుద్ధుండాలా. 2014లో వచ్చాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, 2015లో వచ్చాడు ముఖ్యమంత్రిగా. ఒకే సంవత్సరం ఈరోజు చెప్తున్నాం. డిసెంబర్ కల్లా నెల్లూరు బ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఓపెన్ చేస్తాం. మీలాగా వచ్చి సంవత్సరం కల్లా ఓపెన్ చేస్తాం, సంవత్సరం కల్లా ఓపెన్ చేస్తాం, టెంకాయ కొడతాం, టెంకాయ కొడతాం అని చెప్పి ఎప్పుడో రాజశేఖర్ గారు చేస్తే దాన్ని కూడా పూర్తి చేయలేని బతుకులు మీయి. అవి కూడా మేము పూర్తి చేసామని చెప్తారా? సిగ్గుండాలంటే మేము పూర్తి చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మీ కట్టాలు వేసుకుని దానిక ఏం బతుకులు రా మీ ఇంకా మారరా మారు. ఊరి నేను ఏది కూడా నేను కానీ నువ్వు చెప్పిన ఏదైనా లెక్కలు ఉంటాయి. 63,000 కోట్లు పెట్టాం. 63,000 కోట్లలో ఎంత తిన్నారా అది చెప్పండి ఫస్ట్. అది ఎంత తిన్నారో చెప్పండి. నీరు చెట్టు కింద ఎంత తగలేశారో చెప్పండి. డబ్బులు పెట్టడం కాదు ముఖ్యం, పెట్టిన దానికి ఎంత వాల్యూ ఎడిషన్ తీసుకొచ్చామన్నది ముఖ్యం. నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడేస్తే తినేదానికి ఎవడు వేయడం ఖాళీగా తేరగలేరు. చెప్పిన అబద్ధం చెప్పగలను. దమ్ముంటే నేను చెప్పిన వాళ్ళు అడుగుతున్నా. ఇప్పుడు కూడా వెలిగొండలో 18 కిలోమీటర్లు నువ్వు ఎంత దూవేవు? 18 కిలోమీటర్లు నువ్వు దూవేవా? 70% పోలవరం ప్రాజెక్టు మొత్తం మీద 70% కంప్లీట్ చేస్తారని ప్రతి ప్రెస్లో అబద్ధం చెప్పి తెలుస్తున్నా. మీసం తీసుకొని తిరుగుతాను 70% కానీ మీకు మీరు తిరుగుతారు మీసం తీసుకో. మాట్లాడేటప్పుడు నోరుంది కదా అని అబద్ధం చెప్పిందే చెప్పదు. మీ బతుకులు ఇంకా ఈసారి ఇంకా లేదులే, మూసేయండి పార్టీని. ఈ డ్రామా పార్టీ, తెలుగు డ్రామా పార్టీ ఇంకా క్లోజ్. 2040 ఎత్తుకోండి. ఇంకో పార్ట్నర్ ఎవరో, ఎవరు వస్తారని పొత్తు కోసం. ఇదిరా మీ బతుకులు మీరు మాట్లాడతారు. పరిష్కరించుకుపోయేది ఏంది? మనకు కావాల్సిన వాటర్ మనం తీసుకుంటాం. మనకున్న అలొకేషన్ ఆఫ్ వాటర్ని దాన్ని ఫ్లడ్ లో మొన్న దాదాపు 800 టీఎంసీ కృష్ణాకి పోయింది, సముద్రానికి పోయింది కృష్ణా నుంచి. సో 800 టీఎంసీ నేను సముద్రానికి పోయినావు. ఇట్లాంటప్పుడు రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా నెల్లూరు ప్రాంతానికి
ఎంత నీళ్లు ఫ్లడ్కి సముద్రంలో కలిసిపోయి నీళ్లు తీసుకుంటే ఎందుకంటే ఏదైనా కూడా ప్రతి చుక్క కూడా ఇక్కడ కేఆర్ఎంబి అనేది ఒకటి ఉంటుంది ఆ రెగ్యులేటరీ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది మనకి రావాల్సిన 5/8 షేర్ ఖచ్చితంగా దాంట్లో మనం ఎంత తీసుకుంటామో అది లెక్క కట్టేదే సో ఇక్కడ ఏమి నేను తీసుకెళ్ళినా ఏం తీసుకున్నా ప్రతి నీటి చుక్క కూడా మనం ఇక్కడే తీసుకుంటే లెక్క కట్టేది కానీ ఈరోజు సముద్రానికి పోయే నీళ్లు అతి తొందరలోకి ఇప్పుడు ఉదాహరణకి గతంలో 11,000 ఉన్నది 44,000 చేసి పట్టే ఈరోజు ఎంతో కొంత తీసుకోగలిగింది ఇంకా 80,000 మనం అది కూడా ఏంది 80,000 ఎప్పుడు వస్తుంది 881 881లో ఎఫ్ఆర్ఎల్ 885 అంటే కేవలం మనకి ఆ 4 అడుగుల దీంట్లోనే మనం 80,000 తీసుకోవచ్చు అంటే మనకి ఎన్ని రోజులు ఉంటుంది అది పట్టుమని 10 నుంచి 15 రోజులు కూడా ఉండదు మాక్సిమం 10 రోజులు ఉంటుంది 12 రోజులు ఉంటుంది సో ఆ 10-12 రోజుల లోపల మనం ఎంత ఎక్కువ నీళ్ళు మనం తీసుకోగలుగుతాం అది కూడా అది అకౌంటబిలిటీ మనకి రావాల్సిన వాటర్ని మనం తీసుకుంటాం దాన్ని మనం ఎంత తొందరగా రాయలసీ సముద్రంలో కలవకుండా మనం తీసుకుంటామో దాంట్లో క్రమంలో ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటే 5 జిల్లాలు రాయలసీమలో ముఖ్యంగా తాగేదానికి కూడా నీళ్ళు అనంతపూర్ కానీ అట్లాంటి చిత్తూరు కొంచెం మారుకోవాలి ప్రాంతాలు సో తాగునీరు సమస్య అది ముఖ్యంగా కూడా అలాగే ఇరిగేషన్ మనం పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా నెల్లూరు కూడా ఈరోజు ఒక రకంగా పెన్నా ఇది అయిపోయిన తర్వాత నెల్లూరు జిల్లా కూడా మనం శ్రీశైలం నీళ్ళ నుంచి ఆధారపడున్నాం తప్పకుండా ఈ 5 జిల్లాలు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మనం ఎంత ఫ్లడ్లో మనం ఎంత నీళ్ళు తీసుకుంటే మనకు అంత మంచిది సో దాంట్లో ఖచ్చితంగా మనం దాని ప్రకారం సరే సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు మన నిర్ణయాలు మనకి అంతే సరే వాళ్ళు ఏం చేస్తారు చేయండి చూద్దాం మనం అయితే మాత్రం మన వాటా దానికోసం మనకు వచ్చే వాటా వాటర్లో దీంట్లో వాళ్ళు కూడా అధ్యక్షం చేయాల్సిన అవసరం ఏముంది ఎంత నీళ్ళు తీసుకున్నా కూడా ఒక బోర్డులో ఉంది అది బోర్డు విల్ మేనేజ్ ఎవరికీ ఏ లెక్కైనా ప్రతి చుక్క కూడా బోర్డు పరిధిలో తీసుకోవాల్సింది మనమైనా కూడా సో ఖచ్చితంగా మనం మన వాటర్ని ఫ్లడ్లో ఎంత ఫాస్ట్గా మనం తీసుకోవటం మనకున్న టైం పీరియడ్ లోపల ఉదాహరణ పోయిన సంవత్సరం గత 5 సంవత్సరాల్లోనే దాదాపు 2 సార్లు మనకి ఫ్లడ్ సముద్రంలోకి వెళ్ళింది కొంత సో ఆ వాటర్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ని మనం ఎక్కువ వాడుకునే దాంట్లో ఎవరికి అబ్జెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీనిలో తెలంగాణకు కూడా ఎంత ఏం నష్టం అవుతుందో నాకైతే అర్థం కాదు ఎందుకంటే తెలంగాణలో కూడా 800 లెవెల్స్లో వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి ఎక్కడ ఉన్నాయి 80-880లో మనం డ్రా చేసుకోవచ్చు మనకి ఈవెన్ 841-854 లెవెల్లో అట్లా తీసుకుంటే మనకు వచ్చేది 5,000-6,000 క్యూసెక్స్ వస్తుంది సో మనకి చెందిన వాటర్ మనకి రావాల్సిన బేసిక్గా ఉన్న మనకి 5/8 షేర్ ఆఫ్ వాటర్ని మనం తొందరగా తీసుకుంటాం అంటే వాళ్ళకున్న వాళ్ళ పొలిటికల్ స్కిన్ కాపాడుకునే దానికి వాళ్ళు వంద మాట్లాడతారు అంటే సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్ బట్ వీఆర్ వెరీ క్లియర్ వీఆర్ గోయింగ్ విత్ దిస్ ప్రాసెస్